ఎందుకంటే అవి బాగా కనెక్ట్ అవుతున్నాయి. అంటే మీరు చెప్పే ఏ పదం అయినా బయట నుండి ఎక్కడి నుండి వచ్చింది కాదు, మనలో ఉన్నది, మనకు కావాల్సింది అది. అండ్ రైట్, కమ్ టు ద పాయింట్. అంటే లాస్ట్ మీ సాంగ్ ఒకటి బాగా వైరల్ అయిన సాంగ్ బుజ్జే అనేది, కష్టపడ్డా. సో అది అంటే జనరల్గా అది అప్పుడు వచ్చిన ట్రెండ్ బట్టి తీసుకున్నారా లేకపోతే మీకు చేయాలనిపించింది? నేను యాక్చువల్గా నేను ఇప్పుడు అంటే చాలా మంది మా ఊళ్ళో బతుకమ్మ ఆటలు ఆడటానికి పోతున్నాను, బతుకమ్మలు బోనాలు పాటలు బాగా చేశాను, అందరికి తెలిసిందే. అది నాకు అన్నం పెట్టింది కన్న తల్లి. సో అక్కడి నుంచి నేను మా ఊరికి బతుకమ్మ పాటలు ఆడటానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకటే అన్నారు, ఈ మధ్యలో కనబడతలేవు అన్నారు. అంటే వినపడడం వాళ్ళకి ఓకే, నువ్వు కనబడాలని కూడా అని అడిగినారు. మా అమ్మ కూడా ఇష్టం, అరే బిడ్డ నువ్వు మంచిగా డ్యాన్స్ వస్తుంది నీకు, మిమిక్రీ, నువ్వు అన్ని రకాలుగా ఉన్నావు, నువ్వు పాటలు రాస్తావు, పాటలు పాడతావు, డ్యాన్స్ చేస్తావు, మ్యూజిక్ చేస్తావు, అన్ని రకాలుగా ఉంది, అప్పుడు నువ్వు ఎందుకు ఇది చేయవు అంటే అప్పుడు నాకు ఆలోచన వచ్చింది అన్నట్టు. బోలే అఫీషియల్ ఛానల్ పెట్టుకున్నా, పెట్టుకుని నేను డిఫరెంట్గా అంటే చాలా మందికి లవ్ ఫెయిల్ సాంగ్ చేసి ఇచ్చిన, ఈ మధ్య లవ్ ఫెయిల్ చేయగానే హిట్ అయితే అవి అందరూ తెలిసింది. ఎందుకంటే లవ్ అనేది ప్రతి ఒక్క లైఫ్లో కంపల్ ఇన్బిల్ట్గా ఉంటుంది, అది ఏదో ఒక లవ్ స్టోరీ ఉంటుంది ఫ్లాష్ బ్యాక్లో. కాబట్టి అది నేను దృష్టిలో పెట్టుకుని నేను లవ్ ఫెయిల్ చేయాలి అంటే రెగ్యులర్గా చేయొద్దు, కొత్తగా చేయాలి ఎట్లా అని ఆలోచిస్తే అప్పుడు ఒక మాస్గా తీసుకున్నా. అదేంటి ఏడుపు, కొడక ఆగమైపోయినా కొడక అంటారు కదా, జనరల్గా ఏడతారు కదా, ఆ ఏడుపునే ఒక లవర్ దూరం అయినప్పుడు ఏడితే ఎట్లుంటుంది, మోసం చేసిన బుజ్జో బుజ్జి నా బుజ్జి, ఏం పాపం చేసిన బుజ్జో బుజ్జి నా బుజ్జి, కష్టపడ్డా, ఇష్టపడ్డా, లవ్ల పడ్డా, అది కాదంటే కాళ్ళ మీద పడ్డా, అది సరేనంటే సంబరపడ్డా, దానన్నలతోటి తనులబడ్డా, కింద పడ్డ, మీద పడ్డ, కర్మగాలి జేళ్ళబడ్డ, వాణ్ణి వీణ్ణి బతిలాడి ఆఖరికి బయటపడ్డా, ఇట్లా పాట. పాలమ్మిన దానికి పట్టుచీర ఉన్న, దీనికి ఒక స్టోరీ ఉంది, మల్లారెడ్డి అని అందరు తెలిసి. అంటే మల్లారెడ్డి అన్నది నేను చూసిన, అంటే యాక్చువల్గా అది సీరియస్, ఆయన చెప్పింది సీరియస్ మ్యాటర్, జనానికి ఆయన సేవ చేసేవాళ్ళు కాబట్టి ఆయన కష్టపడ్డ ఇష్టం మీకు ఒట్టుచ్చింది సార్ ఆస్తి అంటే ఆయన చిన్నప్పటి నుంచి పాలమిండు పూలమిండు కష్టపడ్డాను అనగానే అది వైరల్ అయింది. సో దాన్ని నేను వాడుకుందాం అనుకున్నాను, అరే దీన్ని మెల్లగా ఎంటర్టైన్మెంట్ తీసుకుందాం అని చెప్పి జనాలకు బాగా ఇష్టపడ్డారు, ఆయన కూడా ఎంటర్టైన్మెంట్ ఇష్టం బాగా అన్నకు అని చెప్పి నేనేం చేసిన ఆ రకంగా పాలమ్మిన, అంటే ఆయన పాలమ్మిన పూలమ్మిన బోర్వెల్ నడిపిన అన్నాడు కదా, నేను పాలమ్మిన దానికి పట్టు చీరగా ఉన్నా, 30,000 పూలమ్మిన దానికి పుస్తెల తాడుకున్నా, 50,000 బోర్వెల్ నడిపిన ఇంట్లో బాసలు కొన్నా, 75 బర్రెలను పెంచిన దానికి బంగారం కొన్న, లచ్చ ఒళ్ళు వంచి ఇల్లు కొన్న, చెమటగార్చి కారు కొన్న, బెడ్ మీద పరుపు కొన్న, 10 మందిల పరుపు కొన్న, ఇచ్చేదిద్దులేదని బుజ్జో ఓ బుజ్జి నా బుజ్జి, ఏం పాప చేసిన బుజ్జో ఓ బుజ్జి నా బుజ్జి, సూపర్ అన్న. అది అంత రీచ్ అవుద్దని ఎక్స్పెక్ట్ చేశారు అప్పుడు? చేయలే. ఎట్లా అనుకున్నా అంటే అరే అరే ఇదేంది వెరైటీగా ఉంది అని అనుకుంటారు అనుకున్నా. తర్వాత మెయిన్ నేను ఎక్స్పెక్ట్ చేయింది ఒకటి జరిగింది ఇందులో, అది చాలా ఆశ్చర్యం నాకైతే. అదేంటంటే 2 సంవత్సరాల పిల్లలు, 3 సంవత్సరాలు, 5 ఏళ్ళు, 4 ఏళ్ళ పిల్లలు, అందరు పిల్లలు. ఇప్పుడు మీరు దాంట్లో రీల్స్లో చూస్తే మొత్తం పిల్లలే. 1 ఇయర్ పాపకి పాలమ్మిన అని చెప్పి ఆ పాల పీక ఉంటుంది కాబట్టి ఆ పాలు పెట్టుడు, దానికి పట్టుచీర కొన్న అంటే ఆ పట్టుచీర పక్కన ఇట్లా వేసుడు, ఇట్లా రీల్స్ గమ్మత్తిగా నాకే మస్తు అని అనిపించింది. తర్వాత ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కటి, ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ఉన్న ప్రతి పెద్ద హీరోలు అందరూ, ప్రతి ఒక్క హీరో అందరిని, మహేష్ బాబు ప్రతి ఒక్కరు, ఇంకా నేను పేరు పేరున ఆ అందరి హీరోలే రీల్స్లో కట్ చేసి పెట్టారు వాళ్ళు. వాళ్ళ సినిమాల్లో ఉంటాయి కదా పాలమ్మి, పాలంటే పాలు ఏదో సంథింగ్ పెట్టి అట్లా పట్టుచీర కొన్న అంటే ఆ హీరోయిన్కి పట్టుచీర ఇచ్చినట్టు అట్లా. ఈ రకంగా ఆ పాట అంత ఇంపాక్ట్ తీసుకొచ్చింది, అంత స్పందన తీసుకొచ్చింది. కాబట్టి కష్టపడ్డ 2 కూడా చేశాను నేను. అవును, మొన్న రిలీజ్ అయింది. ఆ 2లో ఏంటంటే మళ్ళీ సేమ్ మొనాటి వద్దని దాంట్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను నేను. ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఇప్పుడు ఒక వెస్ట్రన్ అంటే ఒక ఫోక్ రిథంలో ఒక ర్యాప్ లిరిక్ పడితే ఎలా ఉంటుంది. జనరల్గా ర్యాప్ అంటే అంటే అది రెగ్యులర్, అది ఏ బుజ్జి పోదాం పావే లాంగ్ డ్రైవ్ కు, ఏజ్ పోతే మళ్ళీ రాదే ఎంజాయ్మెంట్ కు, పాత చింతకాయ పచ్చడ వదలవే, దునియా నిడిచిపెట్టి ధూమ్ ధామ్ చేద్దామే, మోజులన్నీ దాచుకుంటే రోజులాగవే, మూతి ముడుచుకుంటా ఉంటే ముదిరిపోతావే, సెల్లు ఫోనులోన సొల్లు పెట్టు డాపవే, అల్లునే రడల్లా అర్థం చేసుకోపోల్లా, అల్లునే రడల్లా ఆగం ఆగం కాకు మళ్ళా, పాపా పాపా పా దబ్బున లేలే గమ్మున రా 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 పోదాం బుజ్జి పోదాం, టడా 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 అని ఒక హెయిర్ స్టెప్ దాంట్లో ఆ పాటకి, అది జింగ్ కచక్ జింగ్ జింగ్ కచక్ జింగ్ జింగ్ అది రిధమ్. జనరల్గా
అని పెడితే రెగ్యులర్ అయింది అయిపోద్ది. ర్యాప్ కు ర్యాప్ రిధం పెడితే ఎట్లా పెట్టద్దు కదా. అప్పుడు ఈ జింగ్ చిక్కటక్ జింగ్ జింగ్ చిక్కట ఏ బుజ్జి పోదాం పావే లాంగ్ డ్రైవ్ కు అట్లా. అంటే వెస్ట్రన్ ర్యాప్ లో ఉన్నటువంటి లిరిక్ ర్యాప్ లో వాయిస్ పెట్టి వోకల్ వాయిస్ ర్యాప్ రిధం ఏమో ఫోక్ కోరుకుంటారు కదా మీరు. నాకు అటు ఇష్టం కొత్తదనే ఇష్టం అంటే అందరిలా కాకుండా ఏదో ఒకటి అందరి కోసం రెగ్యులర్ చేయాల్సింది. నేను రెగ్యులర్ చాలా చేసిన కథ అంటే మీ ఓన్ ఛానల్ కి ఇవన్నీ కదా ఓన్ ఛానల్ కాబట్టి అన్ని ఎక్స్పెరిమెంట్ ఉంటాయి డౌట్ లేదు. ఇక